జిల్లాలో సీట్లన్నింటిలో కూడా విజయం సాధించింది. ఈసారి పసుపు జెండా అంటే మీ పార్టీ ఏమైనా పికప్ అయిందా అని అడుగుతున్నా అన్ని కాన్స్టిట్యున్సీల్లో. బ్రహ్మాండంగా పికప్ అయింది, ప్రజలకు కూడా తెలిసింది. వైఎస్ఆర్ పార్టీలో చేసిన కార్యక్రమాలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు కానీ వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ ఏవి కూడా చేయాలి. ఈరోజు తెలుగుదేశం ఏది చెప్తుందో అది ఖచ్చితంగా చేస్తారు, నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని నమ్ముతారు. సింపుల్గా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారండి? మరి ప్రజలే చెప్తున్నారు కదా బాగలేదని, మేము చెప్పేది కాదు. ప్రజలు తెలుసుకున్నారు, ముందు మోసపోయారు, ఇంకా మోసపోకూడదని చెప్పున్నారు ప్రజలు. ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా, పసుపు జెండాను ఎప్పుడెప్పుడు రెఫర్ ఆడిద్దామని చెప్పే కాన్సెప్ట్తో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం అనేది ఈసారి ఎన్నికల మీద చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రభావం ఉంది, ఎందుకంటే ఎలాంటి తప్పు చేయనటువంటి వ్యక్తిని తీసిపోయి జైల్లో పెట్టి అన్యాయంగా తప్పుడు కేసు పెట్టారని చెప్పి ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఆ కేసు ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతూ ఉన్నారు. తిరిగి పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా మళ్ళీ వెనక్కి రమ్మని అడుగుతున్నారు, కొంతమంది వెళ్తున్నారు. ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద ఏమైనా పడుతుందా? టీడీపీకి మాకేం పడదు, ఆ పార్టీకి పడుతుంది. ఏదున్నా కానీ ఆ పార్టీలో చీల్చుకుంటారు, కానీ మా పార్టీకి దానికి సంబంధం లేదు.